నమస్తే, నేను జ్యోతి. స్కై విజన్ న్యూస్ కి స్వాగతం. యానాం నియోజకవర్గంలోని ప్రజాపనుల శాఖ ఆధీనంలో ఉన్న పలు వాటర్ ఫౌంటైన్లు అధ్వానంగాను నిరుపయోగంగాను తయారయ్యాయి. కేంద్ర పాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలోని ప్రజాపనుల శాఖ ఆధీనంలో ఉన్న పలు వాటర్ ఫౌంటైన్లు అధ్వానంగాను నిరుపయోగంగాను తయారయ్యాయి. పుదుచ్చేరి నుంచి గవర్నర్, ముఖ్యమంత్రి స్థాయి అతిథులు వచ్చినప్పుడు మాత్రమే స్థానిక అధికారులు, సిబ్బంది వాటిని చూస్తారే తప్ప మరే ఇతర సమయాల్లో వాటిని చూసే జాడే కనిపించడం లేదు. ఇందుకు నిదర్శనమే యానాం జాతీయ రహదారి భీంనగర్ వద్ద గల యానాం ముఖద్వారం వద్ద ఏర్పాటు చేసిన రెండు ప్లాంట్లను ముఖద్వారంలో ఇందిరాగాంధీ నిలువెత్తు కాంస్య విగ్రహంతో విగ్రహానికి ఇరువైపులా లైటింగ్తో కూడిన వాటర్ ఫౌంటైన్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వీటి పరిస్థితి చాలా అధ్వానంగా తయారైంది. యానాన్ని పర్యాటక పరంగా మరింత అభివృద్ధి చేసేందుకు పుదుచ్చేరి ఆరోగ్య పర్యాటక శాఖ మంత్రి విశేష కృషి చేస్తుంటే, అధికారుల వైఖరి వల్ల పర్యాటక అభివృద్ధికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. పుదుచ్చేరి నుంచి గవర్నర్, ముఖ్యమంత్రి పర్యటన ఖరారైతే తప్ప అధికారులు వీటిపై ప్రత్యేక దృష్టి సారించరు. పర్యటన ముగిసిన అనంతరం వాటిని పట్టించుకోకపోవడంతో ఈ విధమైన అధ్వాన స్థితికి తయారయ్యాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి పూర్వ వైభవం తీసుకురావాలని స్థానిక ప్రజలతో పాటు పర్యాటకులు కోరుతున్నారు. యానాంలో అధికారుల తీరుపై పర్యాటకులు మండిపడుతున్నారు. కేంద్రపాలిత ప్రాంతమైన యానాం నియోజకవర్గంలో పర్యాటక అభివృద్ధికి అంధకారం అడ్డు తగులుతుంది. స్థానిక పుదుచ్చేరి ఆరోగ్య పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చి పర్యాటక అభివృద్ధికి నిధులు తెస్తుంటే అధికారుల అలసత్వంతో పర్యాటక అభివృద్ధికి తూట్లు పొడుస్తున్నారు. యానాం ప్రస్తుతం పర్యాటక పరంగా అభివృద్ధి చెందుతుంది. రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి పరిచేందుకు మంత్రి అన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ పర్యాటకులకు కావాల్సిన కనీస సౌకర్య కల్పనలో అధికారులు తీరుపై పర్యాటకులు మండిపడుతున్నారు. ముఖ్యంగా యానాం రాజీవ్ గాంధీ బీచ్కి జిల్లా నలుమూలల నుంచి ప్రతిరోజు వందలాది మంది పర్యాటకులు యానాం రావడం జరుగుతుంది. పర్యాటక అందాలు, ప్రకృతి సోయగాలు కనువిందు చేస్తున్నాయి. అయితే శివం బాత్ నుంచి జీసస్ విగ్రహం వరకు గల రోడ్లో కోట్లాది రూపాయలతో ప్రత్యేక విద్యుతీకరణ, లైటింగ్ను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసి కొన్ని రోజులకే ఆగిపోవటం, మరికొన్ని రోజులు మరమ్మతులు చేస్తూ కాలయాపన చేస్తున్నారు. అయితే ప్రస్తుత తరుణంలో 20% మాత్రమే లైట్లు వెలుగుతున్నాయని, మిగతావన్నీ పాడైపోయి వెలగకపోవడంతో అంధకారంగా తయారైంది. దీంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతూ నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి పర్యాటకులకు కావాల్సిన కనీస సౌకర్యాలను కల్పించడంతో పాటు విద్యుత్ కాంతులపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. ₹5,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి చిక్కిన ద్రాక్షారామ ఎస్ఐ. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో ఒక విద్యార్థినిని ఈవ్టీజింగ్ చేసిన యువకులపై చర్య తీసుకోవాలని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించిన యువతి తల్లిదండ్రులను ₹5,000 లంచంగా అడగగా వారు రాజమండ్రి ఏసీబీ అధికారులను ఆశ్రయించి వివరాలు తెలియచేశారు. అధికారులు తెలిపిన ప్రకారం యువతి తల్లిదండ్రులు లంచం ఇస్తుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులు ఎస్ఐని పట్టుకున్నారు. రెహమాన్ గారిని 28, 29, 30, 31 వరకు పోలీస్ స్టేషన్ తిరిగాం.
నేను ఎవరో తిరిగారు మీ దగ్గరికి కేసు గురించి కంప్లైంట్ మీ దగ్గరికి ఎప్పుడెప్పుడు వచ్చారో అన్ని రాసిచ్చారు. ద్రాక్షారామం పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 19/2017 అండర్ సెక్షన్ 354B 324 5/6/34 ఐపీసీ కేసులో ఈ ఫజలూర్ రెహమాన్ ఎస్ఐ గారు కేసు రిజిస్టర్ చేశారు. దాంట్లో వై భారతి అనే కంప్లైంట్లో వాళ్ళ అమ్మాయిని ఏడిపిస్తున్నారని చెప్పి ఈ కేసు నమోదు చేశారు. దాంట్లో వాళ్ళకి ఈ ముద్దాయిలను అరెస్ట్ చేయడం కానీ లేదా ఛార్జ్షీట్ కానీ పెట్టాలంటే 5000 డిమాండ్ చేశారని చెప్పి మాకు ఏసీబీ వారిని ఆశ్రయించారు దీంట్లో కంప్లైంట్. దాని మీద మేము కేసు రిజిస్టర్ చేసుకుని ఈరోజు 5000 లంచం డబ్బులు తీసుకుంటూ ఉండగా తీసుకున్న తర్వాత మేము ట్రాక్ చేసినాం. 5000 అమౌంట్ తీసుకుంటూ ఎస్ఐ గారు పట్టుబడ్డారు. ఏసీబీని ఆశ్రయించమండి 5000 అడిగారండి. చెప్పండి మీరు ఇవ్వండి అని డబ్బులు ఇస్తుండగా పట్టుకున్నారండి. వచ్చి కేసు కూడా ఎప్పటి నుంచి అండి? ఎప్పటి నుంచో చెప్పారా? చెప్పలేదు. 23 జరిగింది సార్. ఇది వాళ్ళు వచ్చి కొట్టారండి. హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించమండి. చేయించి వచ్చి స్టేషన్కి ఎఫ్ఐఆర్ వస్తుందని ఎమ్మెల్సీ పెట్టారండి కేసు. కేసు అప్పటి నుంచి ఇప్పటికి అసలు ఏమి చేయలేదు. నాకు పక్కన పెట్టుకున్నారు. మాకు కాపుకోవండి. రామచంద్రపురం కాపుకోవండి. చిట్టుబల్లి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ బూత్ స్థాయి నుంచి బలోపేతానికి కృషి చేస్తున్నట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు వేటికూరి సూర్యనారాయణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలో భారతీయ యువజన పార్టీ బీజేపీ ముఖ్య నాయకులు సమావేశం. పి వెంకటరమణ నివాసంలో పార్టీ అధ్యక్షులు కముజు ఉమామహేశ్వరరావు అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా వేటుకూరి సూర్యనారాయణరాజు హాజరై ప్రసంగించారు. ప్రతి బీజేపీ కార్యకర్తకు ప్రధానమంత్రి మోదీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నక్కా వెంకటేశ్వర్లు, జంపన రాఘవరాజులు పాల్గొన్నారు. ఈ విధంగా అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు గతంలో మనం అటల్ బిహారీ వాజ్పేయి గారి నాయకత్వంలో కత్తిపూడి నుంచి పామర్ వరకు మన ముమ్మిడివరం నియోజకవర్గానికి మనం 216ని ఇవ్వటం జరిగింది. మళ్ళీ ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మన ప్రభుత్వం కత్తిపూడి నుంచి పామర్ వరకు 4 రోడ్లని అభివృద్ధి చేయటం ద్వారా ఏదైతే ఈ 4 రోడ్లలో మన ప్రాంతం ముమ్మిడివరం ఏదైతే అసెంబ్లీలో పరిధిలో ఉన్న ఈ మన చొల్లంగి నుంచి భట్నవెల్లి వరకు మనం 4 రోడ్లు వేసుకోవటం, ఈ విధంగా ప్రతి చేతికి పని ఇవ్వాలనే ఉద్దేశంతో, అదేవిధంగా ప్రతి చేనికి నీరు ఇవ్వాలనే ఉద్దేశంతో మన ప్రభుత్వం ముందుకెళ్తుంది. దాంట్లో భాగంగానే మనం అనేక సంవత్సరాలుగా కలగా మిగిలిపోయిన ఏదైతే పోలవరం ప్రాజెక్టు ఉందో ఆ పోలవరం ప్రాజెక్టుకి 100% నిధులు మన నరేంద్ర మోడీ ప్రభుత్వం ఖర్చు చేస్తుంది. ఈ విధంగా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలని మన ప్రభుత్వం అమలు చేస్తుంది. ఈ అమలులో ఏదైతే అరువులను గుర్తించడంలో కొంత లోపాలు జరుగుతున్నాయి. మన పార్టీ బలోపేతం అవటం ద్వారా రాబోయే రోజుల్లో మన మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పైసా కూడా పేదవాడికి అందే విధంగా మనం ప్రయత్నం చేయాలి. ఆ దిశగా మన మండలంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కార్యకర్తలంతా శాసన మండలిలో స్థానం కల్పిస్తే పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని తాళ్లరేవు మండలం పి మల్లవరం గ్రామానికి చెందిన సీనియర్ తెలుగుదేశం నాయకులు దూలిపూడి వెంకటరమణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా తాళ్లరేవు మండలం పి మల్లవరం దూలిపూడి వెంకటరమణ నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీనియర్ తెలుగుదేశం నాయకులు దూలిపూడి వెంకటరమణ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న పార్టీకి శాసన మండలి స్థానం కల్పిస్తే పార్టీ అభివృద్ధికి మరింత కృషి చేస్తానని ఆయన అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎమ్మెల్సీ స్థానానికి దూలిపూడి వెంకటరమణ అలియాస్ బాబీ అన్నను రాష్ట్ర పార్టీ మరియు
జిల్లా పెద్దలందరూ కూడా నా యొక్క సేవను కూడా పరిగణలోకి తీసుకోవాలని కోరుకుంటున్నాను. గత 24 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే క్రియాశీల కార్యకర్తగా ఉంటూ అనేక కార్యక్రమాలు పార్టీ అధికారంలో ఉన్నప్పుడు లేనప్పుడు కూడా చేస్తూనే ఉన్నాను. ఈ విషయం అందరికీ తెలిసిందే. యువతకి ప్రాధాన్యత ఇచ్చేలో భాగంగా నాకు ఒక అవకాశం కల్పించాలని అదిష్టం. అన్ని పార్టీలు కూడా యువ నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్న తరుణంలో నాకు ఒక అవకాశం ఇచ్చినట్లయితే మన ఈస్ట్ గోదావరిలోని తెలుగుదేశం పార్టీకి యువకులందరితో కూడా మంచి సపోర్ట్ ఉండేలాగా నా యొక్క సంశక్తులు అన్నింటినీ కూడా వచ్చి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. I pledge to always wear a seatbelt. I pledge not to drink and drive. I pledge to follow traffic rules. We pledge to always wear a helmet. We pledge to use zebra crossing, subways and footbridges. We are pledging to make our roads a safer place. Join us. Tweet your resolve using hashtag I pledge. Join Sachin on 7th February and take the pledge. In the beginning, it's all fun and cool. You feel, let me try it once. And that's how it all begins. You start saying yes to your friends. Because you don't want to upset them. You feel they will leave you. You feel everybody is doing it. Why should I be left out? You don't think of the consequences. You know it's dangerous. You don't want to disappoint your friends. But at what cost? If you could only say no. It doesn't matter what others think of you. It doesn't matter if you're left out. It doesn't matter if your friends leave you. What matters is you, your life. Stop allowing others to pull your strings. Learn to say no. Say no to peer pressure. Sky Vision News ki tirigi swagatham. ఐపోలవరం మండలం ఐపోలవరం గ్రామంలో సాగిరాజు సూరిబాబురాజు అతిథి గృహం నందు బుధవారం కేసనకూరు కొత్తపల్లి గ్రామాలకు చెందిన కార్యవర్గ అధ్యక్షుల సభ్యులను ఆదినారాయణ శ్రీనివాసబాబా నాయుడు చిన్న సత్యనారాయణ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు. ముఖ్య ఉద్దేశం తీసుకెళ్తూ తర్వాత గ్రామాల వారీగా కమిటీలు వేసినప్పుడు గ్రామ కమిటీ ప్రెసిడెంట్ సెక్రటరీ తర్వాత వార్డ్ వైజ్ నెంబర్లో ఉన్నారు కాబట్టి ప్రతి రేపు రాబోయే ఎన్నికల్లో కూడా ఏ వార్డు అయితే నెంబర్లో ఉన్నారో ఆ వార్డు నెంబర్ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకొని తర్వాత ప్రెసిడెంట్ సెక్రటరీ ఆధ్వర్యంలో తీసి ప్రతి వార్డు నుంచి కూడా మనం పూర్తిగా మనం చేసే పథకాలన్నీ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మనకి మన నియోజకవర్గానికి మనకి ఎమ్మెల్యే గారు మనకి బుచ్చిబాబు రావడం అంటే చాలా మంది పంచాయతీలన్నీ కూడా ఎలక్షన్లు జరిగినాయి. మరి ఈనాడు మన ఐపోలవరం ఈ కొత్తపల్లి మరి అలాగే కేసుకూరు మరి తెలకుప్ప ఈ 4 గ్రామాల్లో ఉన్నాయి. ఈ 4 గ్రామాల ఎలక్షన్లు కూడా మరి ఈనాడు ఇక్కడ ఏకగ్రీవంగా జరుపుకోవడానికి మన జిల్లా కాకినాడ సిటీ నుంచి మరి 4 గ్రామాలకి 4 ఎన్నికల పరిశీలనగా వచ్చి ఉండి ఈ యొక్క గ్రామ కమిటీల్ని ఏకగ్రీవంగా అందరి ఆమోదంతో మీరు అందరూ పూర్తి చేసే విధంగా ఈరోజు గ్రామ కమిటీలు వేయడం అని
మమ్మల్ని ఎన్నికల అబ్జర్వర్లుగా పంపించడం జరిగింది. మీరు కూడా మాకు సహకరించి ఈ యొక్క కార్యక్రమాన్ని నీలకంఠేశ్వర గారు మాకు ఒక ఆధ్వర్యంలో మేము పేర్లు ప్రకటించి గ్రామ కమిటీలని నాలుగు పంచాయతీలు పేర్లు కూడా ఈరోజు మీకు ఏకగ్రహంగా ఎన్నుకోవడం చేసి మీరందరూ రేపు ఎలక్షన్కి అందరూ కష్టపడి పనిచేసే విధంగా చేయాలని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు మన పార్టీ క్రమశిక్షణ అయిన పార్టీలో మనం పనిచేస్తున్నందుకు మనం అందరూ గర్వించాలి. ఎందుకంటే ఆ రోజు రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది గ్రామ స్థాయి నుంచి కూడా ప్రతి ఒక్కరికి కూడా ఈ రాజకీయం నేర్పింది. ఒక రామారావు గారి వల్లే ఈ రాజకీయాలు తెలిసినాయి. అంతకుముందు కాంగ్రెస్ పార్టీలో గ్రామానికి ఒక పెద్ద మనిషి మీద పరిపాలన అంతా వెళ్ళిపోయేది. అటువంటిది ఒక గ్రామ కమిటీని ఏర్పాటు చేసి ఈ గ్రామంలో ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవటం, ఈ గ్రామంలో ఉన్న సమస్యలన్నీ మంచి తీర్మానం చేసి మండల కమిటీకి ఇవ్వటం, మండల కమిటీ ఏమో జిల్లా కమిటీలకు ఇవ్వడం, జిల్లా కమిటీలు రాష్ట్ర కమిటీల దాకా వెళ్ళి ఎక్కడైతే కింద స్థాయిలో గ్రామాల్లో ఏ ఇబ్బందులు ఉన్నా అవన్నీ కూడా క్షుణ్ణంగా మన రాష్ట్ర అధ్యక్షుల దృష్టికి తీసుకెళ్ళడానికి ఈ ఫౌండేషన్ మన పార్టీ వేసింది. అప్పటి నుంచి కూడా మరి మన పార్టీ ఫౌండేషన్ చూసే మిగిలిన పార్టీలు పెట్టే తప్ప ఎక్కడ దేశంలో ఎక్కడ కూడా ఇటువంటి సంస్కృతి పార్టీలు లేదు. మరి ఇదంతా మనం గుర్తించవలసిన విషయం ఉంది. అదేవిధంగా ఈ గ్రామాల్లో మరి ఈరోజు కొత్తగా కమిటీలు ఏర్పాటు చేసుకున్నాం. మన రాష్ట్రం మరి 2.5 సంవత్సరాలైన మన ముఖ్యమంత్రి గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చి రాష్ట్రం ఏ విధంగా విడిపోయిందో మీ అందరికీ తెలుసు. కాంగ్రెస్ వారి దుర్మార్గం అనే ఆలోచనతో మనకు అధికారం రాకుండా ఉద్దేశంతో రాష్ట్రాన్ని విడదీసి మరి 16,000 కోట్లు ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురుముల్లా శ్రీ వీరేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ నెల 24వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 24వ తేదీన మహాశివరాత్రి సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గం ఐపోలవరం మండలం మురుముల్లా శ్రీ వీరేశ్వర స్వామి దేవస్థానంలో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 100,000 మంది భక్తులు వస్తారని అంచనా. భక్తులకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పిల్లలకు త్రాగడానికి పాలు నీరు వంటివి ఏర్పాటు చేస్తామని, స్వామివారికి 12 పుష్కర నదీజలాలతో అభిషేకం చేస్తామని దేవస్థానం బల్ల నీలకంఠం పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా ఐపోలవరం మండలం మరుముల గ్రామంలో వేయించేసుకున్న శ్రీ భద్రకాళి సమేత వీరేశ్వర దేవస్థానం నందు ఈ నెల 24వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరుగు 5 రోజుల పాటు జరుగు మహాశివరాత్రి మహోత్సవంలో అత్యంత వైభవంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తిగా వచ్చినాయి. అన్ని డిపార్ట్మెంట్ల సహకారంతో పోలీసు డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు, అలాగే హెల్త్ డిపార్ట్మెంటు వారి సహకారంతో ఇప్పటికే భారీ గేట్స్ క్యూ లైన్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్రంలోనే అత్యంత ప్రాముఖ్యత గల ఈ దేవాలయం ఏమిటంటే పెళ్ళికైన అమ్మాయిలకి అబ్బాయిలకి ఇక్కడ స్వామికి కళ్యాణం చేసినట్లయితే త్వరితగతినే వివాహాలు జరుగుతాయని చెప్పేసి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం. మరొకటి ఏమిటంటే శివరాత్రి రోజుని భారతదేశంలోనే 12 నదీజలాలు పుష్కరి నదీజలాలు తీసుకుని వచ్చి స్వామివారికి అభిషేకం చేయడం అనేది రాష్ట్రంలోనే ఈ దేవాలయందు ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. ఇకేవి స్కై విజన్ వార్త విశేషాలు మరుబుల్చుల్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.